దేశవ్యాప్తంగా పోలీసుల సేవను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ జరిపిన పోలీసుల అమరవీరుల వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన వారం రోజులుగా విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా పోలీస్ శాఖ వారోత్సవాల్లో చివరి రోజైన రోజు కూడా పోలీసుల త్యాగరీతిని గుర్తు చేసుకుంటూ ముగింపు పలికారు. దేశ సమైక్యత సమగ్రత కాపాడటంలో పోలీస్ శాఖ చేస్తున్న కృషి ఆదరామరంగా నిలుస్తుందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం ముగించడం ఎంతో ముదవహమని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత దినోత్సవం సంబంధించి అలాగే మన పోలీస్ అమరవీరుల అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ఈ నెల 21వ తారీఖు నుండి ఈరోజు 37వ తారీఖు వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవాలు వారోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వారోత్సవాలు జరిగినాయి. ఈ వారోత్సవాల సందర్భంగా మనకి ఈ నెల 21వ తారీఖున మనం ప్రారంభించాము. ఈరోజు పోలీసులు ఐక్యత
సందర్భంగా మనము ఈరోజు మార్చి ఫాస్ట్ కూడా మన శ్రీకాకుళం టౌన్లో చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు అట్లాగే మా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ వారోత్సవాల్లో మా పోలీస్ సిబ్బంది యావత్ భారతదేశంలో తమ త్యాగ నిరతితో ఎంతో మంది ప్రాణాలు అసలు బాసారు వాళ్ళకి సింపతిగా మేమందరం కూడా ఈ వారోత్సవాలు చేయడం జరిగింది ఎంతో చక్కగా ఈ వారోత్సవాల్లో సుమారుగా అనేక కార్యక్రమాలు ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లోనూ చేయడం జరిగింది మనము ఈ సందర్భంగా సుమారు మన పోలీసు తరపు నుంచి సుమారుగా 500 మంది రక్తదానం ఇవ్వడం జరిగింది మరి ఇదంతా కూడా ప్రజలకి సహాయ సహకారాలు ఏ విధంగా పోలీసులు చేస్తున్నారని తెలియజేయడానికి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కూడా మానవ ఏకతా మిషన్ మనమందరం ఒకటే ప్రజలు పోలీసులు ఒకటే అనే ఒక నినాదంతో ఈ రోజు ఈ ఉత్సవాలు ఘనంగా చేసి ఉదయం మనము 2K రన్ కూడా చేశాము మరి ఈవినింగ్ ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ కూడా చేశాము మరి ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ మా పోలీసు సేవలను గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసు సహాయ సహకారాలు అందించుకుని సుఖశాంతలతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అందరూ ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుతూ మరి మా పోలీసులు త్యాగనిరతికి వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం